స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అవతారం చాలించిన దేవతామూర్తి, అప్సరసలు కూడా అసూయ చెందే అతిలోక సుందరి, మా తర్వాత తరం వాళ్ళు అతిలోక సుందరి అంటే ఎవరిని చూపాలి? వాళ్ల కోసమైనా నువ్వు రావాలి, తిరిగి రావాలి, మాకోసం రావాలి. ఫోన్ కలవట్లేదు. ఏం బ్రదర్ లేట్? మా ఫ్రెండ్ ఇంకొకరు రావాలి, వాడి కోసం వెయిటింగ్. ఏంటి మనోడు, ఏదో చేతపడి చేస్తున్నాడు? చేతపడి కాదు బ్రదర్, అదేదో హీలింగ్ అంట. ఏయ్ డోంట్ జోక్. ఏదో ఎఫ్బిలో పరిచయం అయ్యారు కాబట్టి ఈ పార్టీలో కూర్చున్నా. యాక్చువల్గా నేను ఆల్కోహీలింగ్ ద్వారా ఈ మందు తాగే ప్రయత్నం చేస్తున్నాను. అయితే మనోడికి పెగ్గేయాల్సిన అవసరం లేదనమాట. ఆల్కోహీలింగ్ ద్వారా దీన్ని ఆస్వాదిస్తాను, డైరెక్ట్గా తాగి మీకు కంపెనీ ఇస్తాను. హాయ్ బ్రదర్. హాయ్, ఏం లేట్ అయింది? ట్రాఫిక్ బ్రదర్, అప్పటికి సిగ్నల్స్ అన్ని బ్రేక్ చేసుకుంటూ వస్తే ఇదిగో ఈ టైం అయింది. చెప్పయ్య. వీళ్ళిద్దరు కూడా మొన్న రీసెంట్గా ఎఫ్వీలో ఫ్రెండ్స్ అయ్యారు. ఓ, ఇతను కత్తి కామేష్. కత్తి కామేష్, హాయ్. హాయ్. ఇతను డాక్టర్ ప్రాణం. సార్ నమస్తే. అయినా నేను మీకు తెలిసే ఉంటుంది. అస్సలు తెలియదు బ్రదర్. ఆహా, అయితే మీరు మీడియా ఫాలోవర్ అనమాట. మీడియాని ఫాలో అవడమా? మీడియా నన్ను ఫాలో అవుతూ ఉంటుంది. అయితే నీతో నాకు పని లేదు. అవును బ్రదర్, ఎలాగైనా సెలబ్రిటీ అవ్వాలని మనోడు బాగా ట్రై చేస్తుంటాడు. హలో, సెలబ్రిటీ అవ్వాలంటే ఏమనుకుంటున్నా? అయితే బాగా కష్టపడి సెలబ్రిటీ అవ్వాలి, లేదంటే కష్టపడి సెలబ్రిటీ అయినోడి మీద బురద జల్లాలి. అదే కదా క్రియేటివిటీ. బాగా చెప్పావు బ్రదర్. అసలు ఏదైనా కొత్తగా క్రియేట్ చేద్దామంటే పబ్లిక్ అసలు ఎంకరేజ్ చేయరే. సరే, ఇంకా పార్టీ స్టార్ట్ చేద్దామా? ఎస్ బ్రదర్, మీరు బాగా ఓపెనింగ్ చేశారని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు, ఓపెనింగ్ చెయ్యరే. ఓకే. అప్పుడే ఫుల్ బాటిల్ అయిపోయిందా? ఎప్పుడో అయిపోయింది. థ్యాంక్ యూ బ్రదర్, మంచి పార్టీ ఇచ్చా. థ్యాంక్ యూ. అవును, సినిమాలు ఇంట్రెస్టా బ్రదర్? సినిమా అంటే ప్రాణం బ్రదర్, ఇష్టమేంటి? చచ్చిపోతా. ఓ, నీకు ఏ యాక్టర్ అంటే ఇష్టం? వేరే చెప్పక్కర్లేదు బ్రదర్, హీరో అనగానే మెగాస్టార్ చిరంజీవి. 40 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా అదే హీరోయిజం మెయింటైన్ చేస్తుంటే హీఈస్ లెజెండ్ బ్రదర్. కరెక్ట్. వా, మరి ఏ హీరోయిన్ అంటే ఇష్టం? హీరోయిన్ అంటావా? శ్రీదేవిని మించిన హీరోయిన్ లేదు బ్రదర్. అసలు యాక్టింగ్ ఆ అందం ఏంటి, అసలు ఆ టాలెంట్ ఏంటి బ్రదర్? ఈడేంటి మళ్ళీ క్వశ్చన్లు అడిగి పడుకుంటాడేంటి మనోడు? క్వార్టర్కి ఎక్కువ తక్కువ. నీ అభిమానటి చచ్చిపోయిందంట. ఆపయా, ఎక్కడ సులుగా తీసుకొచ్చావా బ్రదర్? నిజంగా శ్రీదేవి చచ్చిపోయింది.
నువ్వు కొట్టినంత మాత్రాన శ్రీజయ్ బ్రతికి రాదు బ్రదర్. ఏ మళ్ళీ? అరే ఎవడ్రాయుడు మళ్ళీ చెప్పరా, శ్రీదేవి చచ్చిపోయింది. ఏ మళ్ళీ చూసుకో. అరే భయ్యా, దుబాయ్లో హఠాత్ మరణం శ్రీదేవి అని వస్తుందిరా. ఏంటి నువ్వు కూడా? రే పిచ్చా, నీకేమన్నా చెప్తుంటే అర్థం కాదా? చూడు ఒకసారి ఫోన్. మళ్ళీ నిజంగా శ్రీదేవి చచ్చిపోయిందిరా? నిజంగానే శ్రీదేవి చచ్చిపోయిందిరా? బ్రదర్ నిజంగానే శ్రీదేవి చనిపోయింది బ్రదర్. సారీ బ్రదర్, అదంటే శ్రీదేవి చచ్చిపోవడం ఏంటి? చచ్చిపోయింది బ్రదర్. ఇట్స్ ఓకే. ఏం జరిగింది బ్రదర్? శ్రీదేవి చచ్చిపోయింది భయ్యా. చచ్చిపోతే నేను బ్రతికిస్తాను బ్రదర్, నేను బ్రతికిస్తాను నా ఆల్కో హీలింగ్ ద్వారా. మెటల్ నిజంలో బతకండి రా. సారీ సారీ మళ్ళీ. ఒరే దేవుడా, నీకేం పోయేకాలం రా. మాతో ఉంటే మీ దేవతల్ని మర్చిపోతామని చెప్పి తీసుకెళ్ళిపోయావు కదూ. అయినా గొప్ప వాళ్ళందరినీ త్వరగా తీసుకెళ్ళి ఏం సాధిస్తావు? నీకెందుకు అంత అసూయ? నువ్వు తీసుకెళ్ళినందు మాత్రాన మేము మర్చిపోతాం అనుకున్నావా? లేదు, చనిపోయిన వాళ్ళంతా నక్షత్రాలు అవుతారని అంటుంటారు. ఆ నక్షత్రాలు రాలిపోవచ్చు, కానీ మా శ్రీదేవి మా సినీ వినీల ఆకాశంలో జాబిలిలా చిరస్థాయిగా నిలిచే ఉంటుంది, మా మనసులో ఎప్పటికీ ఉంటుంది. మీరంతా విక్రమార్ట్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి వినూత్న కార్యక్రమాలను వీక్షించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విక్రమార్ట్స్.